కడప జిల్లా బద్వేల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లా టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు మల్లెల లింగారెడ్డి, రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి వెంకట సుబ్బారెడ్డి, బద్వేల్ టీడీపీ యువ నాయకుడు నితీష్ కుమార్ రెడ్డిలు ముమ్మరంగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి వెంకట సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ, బద్వేల్ మున్సిపాలిటీలోని 34 వార్డులలో పోటీ చేస్తున్న టీడీపీ కౌన్సిలర్ల అభ్యర్థులకు ప్రజలు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. అదేవిధంగా గత సీఎం నారా చంద్రబాబు హయాంలో ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ చెల్లెలు షర్మిల అప్పట్లో పాదయాత్ర చేపట్టిన తరుణంలో వారి నోటికి వచ్చినట్లు మాట్లాడి విమర్శలు చేశారని, అప్పట్లో చంద్రబాబు ఆ పాదయాత్రను అడ్డుకుంటే వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసేవారా అని ఆయన ప్రశ్నించారు. అదేవిధంగా జగన్ చేపట్టిన పాదయాత్రలో వారికి రక్షణ కల్పించిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. వైసీపీ చేసే తప్పులు, వారి మంత్రులు చేసే మోసాలు చూస్తే చేతకాని పరిపాలనగా ఉందని ఆయన ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో నిత్యావసర వస్తువులు పెరిగి సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఆదుకున్న వ్యక్తి నారా చంద్రబాబేనన్నారు. కాబట్టి ప్రజలు దృష్టిలో పెట్టుకుని టీడీపీకి ఓట్లు వేసి గెలిపించాలని వారు కోరారు. మన షర్మిల గారు రాష్ట్రంలో పాదయాత్ర చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అడ్డుకోనుంటే ఇన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసేవారని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. ఆ రోజు నోటికి వచ్చినట్టు అక్క అన్న చెల్లెళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడినారు. మాట్లాడినా ఏ రోజు కూడా పల్లెత్తు మాట అనకుండా వాళ్లకు రక్షణ కల్పించి వాళ్ళను సక్రమంగా పాదయాత్ర చేయించినటువంటి ఘనత ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కిందన్నటువంటి విషయాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు వైసీపీ చేసే తప్పులు, మంత్రులు చేసేటువంటి మోసాలను చంద్రబాబు నాయుడు గారు చెబితే, మేము రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు తిరిగేటప్పుడు ఆయన భద్రతకు మేము బాధ్యత కాదని అని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పడంతోనే వైసీపీ ప్రభుత్వం చేతగాని చేవలేని ప్రభుత్వం అని చెప్పి, ముఖ్యమంత్రి చేతగాని ముఖ్యమంత్రి అని చెప్పి స్వస్థమైంది. ఈ పరిస్థితి చూస్తూ ఉంటే వాళ్ళు ప్రభుత్వంలో ఎందుకు పాలిస్తూ ఉన్నారో అర్థం కానటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు ఉంది. ఈరోజు బస్ ఛార్జీల నుంచి, కరెంట్ ఛార్జీల నుంచి, నిత్యావసర సరుకుల నుంచి ఉప్పు పప్పు అన్నీ కూడా ఈరోజు బ్రహ్మాండంగా పెరిగిపోయినాయి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో ఏ ఒక్క వస్తువును ధరలు పెంచకుండా రాష్ట్రాన్ని జనరంజకంగా చంద్రబాబు నాయుడు గారు పాలించినటువంటి విషయాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మా ప్రచార యాత్రలో ఇక్కడ బద్వేలు నియోజకవర్గంలో ఎక్కడికి పోయినా ప్రజలు బ్రహ్మాండంగా ఆదరిస్తూ ఉన్నారు. ప్రజలు మాకు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ప్రజలు మమ్మల్ని ఈరోజు బ్రహ్మాండంగా మాకు ఆదరిస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు తప్ప వేరేది కాదు. ఇసుక ఈరోజు సామాన్యుడు ఇల్లు కట్టుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉంది. సిమెంటు, కడ్డీలు, ఇసుక అన్నీ కూడా ఈరోజు పేదలకు దూరమైనటువంటి దుస్థితిలో ఈరోజు ఉంది. ముఖ్యంగా విజయమ్మ గారు కానీ, అదేవిధంగా నితీష్ రెడ్డి గారు కానీ, వీళ్ళు చేసినటువంటి అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎక్కడికి పోయినా బ్రహ్మాండంగా ఆదరిస్తూ